ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య తొమ్మిదవ శుక్రవారము ఏసు పవిత్ర తిరుహృదయ మహోత్సవము మొదటి పఠనము హొషయ గ్రంథము పదకొండవ అధ్యాయము ఒకటవ వచనము మూడవ వచనము నుండి నాలుగవ వచనం వరకు మరియు ఎనిమిదవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు ప్రభువు ఇట్లనుచున్నాడు ఇజ్రాయేలు నేను నేనతడిని ప్రేమించితిని ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితిని ఎఫ్రాయిము చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే వారిని కౌగలించుకొని వాడను నేనే అయినను నేను తమను కరుణించితినని వారు గ్రహింపరైరి గాఢమైన ప్రేమానురాగములతో నేను వారిని నా చెంతకు రాబట్టుకొంటిని వారిని పైకెత్తి నా బుగ్గల కానించుకొంటిని క్రిందికి వంగి వారిచే అన్నము తినిపించి తిని ఇజ్రాయేలు నేను నిన్నెట్లు విసర్జింతును నిన్నెట్లు పరిత్యజింతును నేను నిన్ను ఆత్మాను వలె నాశనము చేయగలనా శోయీమునకు చేసినట్లు చేయగలనా నా హృదయం అందుకు అంగీకరించుటలేదు నా ఎడద జాలితో కంపించుచున్నది నా కోపాగ్ని బట్టి నాకు కలిగిన ఆలోచనను నేను నెరవేర్చను ఎఫ్రాయిమును మరలా నాశనము చేయను నేను మీ మధ్య దేవుడను గాని నరుడను గాను నేను మీ నడుమనున్న పవిత్రమూర్తిని మిమ్మును దహించినంతగా నేను కోపింపను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు రెండవ పఠనము ఎఫ్ఎస్సీలకు రాసిన లేఖ మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి పన్నెండవ వచనం వరకు మరియు పద్నాలుగవ వచనము నుండి పంతొమ్మిదవ వచనం వరకు పవిత్రులందరిలో నేను అత్యల్పుడను అయినను క్రీస్తు అనంత ఐశ్వర్యములను అన్యులకు అందించు వరమును దేవుడు నాకు ప్రసాదించెను దేవుని రహస్య ప్రణాళిక ఎట్లు అమలు జరపబడవలైన మానవాళిలో ప్రతి ఒక్కరు గ్రహించినట్లు చేయుటయే నా బాధ్యత సర్వమునకు సృష్టికర్తయ్యగు దేవుడు తన రహస్యమును గతమున దాచి ఉంచెను ఏలయన దివ్యలోకమునందలి ప్రభువులకును శక్తులకును బహుముఖమైన దేవుని జ్ఞానము దైవస్వంగము ద్వారా ఇప్పుడు తెలియజేయబడుటకే ఆయన అటుల చేసెను తన శాశ్వత ఉద్దేశానుసారముగానే దేవుడు ఇట్లు చేసెను ఆయన ఉద్దేశమును మన ప్రభువకు యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చెను ఆయన ఎందలి విశ్వాసము వలనను ధైర్యముతో మనము దేవుని సన్నిధి చేరుటకు మనకు స్వేచ్ఛ లభించినది మీ కొరకై నేను శ్రమనందుచున్నానని మీరు నిరుత్సాహపడవలదని మనవి చేయుచున్నాను అది అంతయు మీ మహిమ కొరకే కదా ఆ కారణము వలననే ఆ తండ్రికి నేను మోకరిల్లుచున్నాను దివియందలి భువియందలి ప్రతి కుటుంబము తన నిజమైన నామమును ఆ తండ్రి నుండియే పొందుచున్నది మీరు అంతరంగిక స్థిరత్వమును పొందుటకై ఆయన మహిమైశ్వర్యము నుండి మీకు ఆయన ఆత్మ ద్వారా శక్తిని ప్రసాదించమని దేవుని అర్థించుచున్నాను విశ్వాసము వలన క్రీస్తు మీ యందు నివాసం ఏర్పరచుకొనుగాక్క అనియు ప్రార్థించుచున్నాను మీరు ప్రేమలో పాతుకొనిపోయి వేలూని కొనిపోయి పవిత్రులందరితో సహా క్రీస్తు ప్రేమ ఎంత విశాలమో ఎంత దీర్ఘమో ఎంత ఉన్నతమో ఎంత ఘాడమో గ్రహింపగల శక్తిగల వారు కావలేననియు దేవునకు నా విన్నపము మీ గ్రహణ శక్తిని మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకొని దేవుని పరిపూర్ణత్వముతో సంపూర్ణముగా ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నుండి ముప్పై ఏడవ వచనము వరకు అది పాస్కా పండుగకు సిద్ధపడుదినము అందుచే యూదులు పిలాతును రేపటి విశ్రాంతి దినము గొప్పదినము ఆనాడు దేహములు శిలువ మీద ఉండరాదు కాళ్ళు విరగొట్టి వానిని దింపివేయుటకు అనుమతి నిండు అని కోరిరి సైనికులు వెళ్లి యేసుతో పాటు శిలువ వేయబడిన ఆ ఇద్దరి కాళ్లను విరగొట్టిరి వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండుటను చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు కాని సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బల్లెముతో పొడిచెను వెంటనే రక్తము నీరు స్రవించెను అది చూచినవాడు దీనిని గురించి చెప్పుచున్నాడు అతడు చెప్పినది వాస్తవము మీరును విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును ఆయన ఎముకలలో ఒకటైనను విరుగగొట్టబడదు అను లేఖనము ఇట్లు నెరవేరెను వారు తాము పొడిచిన వాని వంక వీక్షింతురు అను మరి ఒక లేఖనము ఇట్లు నెరవేరెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక